తాజా అంశాన్ని చూస్తున్నాం వ్యక్తిగత సమాచారం సేకరించి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు దేశవ్యాప్తంగా కోట్లాది మంది డేటాను సేకరించి ఆ వివరాలు సైబర్ నేరగాలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర ఇటీవల మనం ఫోన్లకి అంటే మనం గమనించవచ్చు మన ఫోన్లకి కొన్ని సందేశాలు వస్తూ ఉంటాయి మీ ఎస్బీఐ ఖాతా సస్పెండ్ అయిందని లేక లేకపోతే యోనో బ్యాంక్ అకౌంట్ ఖాతా సస్పెండ్ అయిందని లేక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకొని ఇటీవల కొన్ని సందేశాలు మనకు రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం ఇటువంటి సందేశాలు ఇవి కూడా పోలీసులకు సైతం ఇలాంటి సందేశాలే వస్తున్నాయి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఒక డ్రైవర్ నిర్వహించారు మొత్తం యూఎస్ అసలు ఎక్కడి నుంచి పంపిస్తున్నారని చెప్పేసి కీలక ఆధారాలు సేకరించగా వీళ్ళంతా కూడా థర్డ్ పార్టీ నుంచి ఎవరైతే ఇప్పుడు మనం రెగ్యులర్గా మనకు బ్యాంకుకి మనకి ఖాతాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే ఉన్నాయో మనకు క్రెడిట్ కార్డు కావాలన్నా ఇతర వివరాలు ఏదైనా సరే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకు నుంచి మనకి రాకుండా కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు వాళ్ళు ఒప్పందం చేసుకొని మనకు సందేశాలు పంపిస్తుంటారు అలాగే వివిధ ఈ కామర్స్ సంస్థలు కూడా మనం ఏదైనా వస్తువు బుక్ చేసుకున్నప్పుడు మన అడ్రస్ అంతా ఈ కామర్స్ సైట్లో మనం ఇస్తూ ఉంటాం మన ఫోన్ నెంబర్లు కూడా ఇస్తూ ఉంటాం ఈ వివరాలు కూడా కొన్ని ఈ కార్డ్ సంస్థలు ఏదైతే అంటే డెలివరీ చేసే సంస్థలకు వాళ్ళకి అప్పగించు ఉంటారు అయితే అక్కడ నుంచి ఏదైతే ఈ కామర్స్ సంస్థల నుంచి కొన్ని డెలివరీ థర్డ్ పార్టీకి అప్పగించిన సమయంలో ఈ డేటా అంతా బయటకు వెళ్తుంది అయితే ఇప్పుడు కేవలం ఈ ఈ కామర్స్ అండ్ బ్యాంకులే కాదు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి మనం కట్టినటువంటి వివరాలు కావచ్చు డెలివరీ డెలివరీకి సంబంధించిన కొన్ని వివరాలు కావచ్చు కొరియర్కి సంబంధించినటువంటి మన వివరాలు కావచ్చు ఇవన్నీ వివరాలు కూడా మన వ్యక్తిగత వివరాలు అన్ని కూడా ఎటువంటి గోప్యత లేకుండా బయటికి వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ఈవెన్ పోలీసులు కూడా ఇదే సందేశాలు రావడంతో తీవ్రంగా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది దీని మీద దర్యాప్తు చేసినటువంటి అధికారులు అసలు ఆ సందేశాలు ఇచ్చాయి కొన్ని కేసులు అంటే ఇప్పుడు మూడు కమిషనర్ల పరిధిలో కొన్ని రోజులుగా ఇప్పటివరకు జనవరి నుంచి ఇప్పటివరకు కొన్ని వందల కేసులు నమోదయ్యాయి కొంతమంది ఆ లింకులు అంటే ఆ మెసేజ్లో వచ్చినటువంటి లింకులు క్లిక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని వ్యక్తిగత సమాచారాన్ని మన ఫోన్లో ఉన్నటువంటి కొన్ని మనం సమాచారాన్ని కావచ్చు బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి నగదును కూడా చోరీ చేసినట్టు కూడా కేసులు నమోదయ్యాయి దీని మీద సీరియస్గా తీసుకున్నట్టు పోలీసులు మొత్తం దేశవ్యాప్తంగా వీటిని విక్రయిస్తున్నటువంటి కొంతమంది బ్రోకర్లను కూడా అరెస్ట్ చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు ముఖ్యంగా బయట ఇప్పుడు మనకి కొన్ని డేటా సంస్థలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ డేటా మనకి ఏదైనా వ్యక్తిగత ఫ్లిప్కార్ట్ కి సంబంధించినటువంటి కొంత వివరాలు కావాలని మనం ఏదైనా వాళ్ళకి ఇస్తే వంద రూపాయలకి వంద మంది వివరాలు కావచ్చు వెయ్యి రూపాయలకి వెయ్యి మంది వివరాలు కావచ్చు ఇలా ఒక రూపాయికే మన డేటా అంతా కూడా వాళ్ళకి ఇస్తున్నారు ఇవన్నీ కూడా కొన్ని బిజినెస్కి సంబంధించిన సంస్థలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళు ఏదైనా బిజినెస్కి సంబంధించినటువంటి సమాచారం అది కూడా కొన్ని నిబంధనల మేరకే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది కానీ కేవలం డబ్బు ఆశ ఆశతో వీటన్నింటినీ డేటాని కొన్ని కోట్ల మంది డేటాని కూడా ఈ బయట సైబర్ నేరగాళ్ళకి విక్రిస్తున్నారు మధ్యలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకర్ల నుంచే ఈ సమాచారం నేరస్థలకు వెళ్తుంది నేరస్థల నుంచి మన వ్యక్తిగత సమాచారం రావడంతో వాళ్ళంతా కూడా మనకి సందేశాలు పంపుతున్నారు ఇప్పటివరకు కూడా మూడు కమిషన్ల పరిధిలో కొన్ని వందలాది కేసులు ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కేసులు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటివరకు కూడా ఈ పై కూడా ఇప్పటివరకు కొన్ని బ్యాంకులకు కావచ్చు ఈ కామర్స్ సంస్థలకు కావచ్చు సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు కూడా రాశారు దాంతోపాటుగా ఇటీవల కొన్ని మనకి వచ్చే సందేశాల్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం వరకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అనే పేరుతోనే వస్తుంది ఇరవై శాతం ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన పేరుతో వస్తున్నట్లుగా సైబర్ క్రైమ్ విశ్లేషణలో తేలింది దీని మీద కూడా ఇప్పటికే రెండు బ్యాంకులకు కూడా సైబర్ సైబర్బా అన్ని మూడు కమిషనర్ ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు లేఖలు రాశారు దాంతోపాటుగా ఏదైతే టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉందో దానికి కూడా లేఖలు రాశారు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేఖలు రాశారు దాంతోపాటుగా ఎవరైతే ఈ మెసేజ్లు పంపిస్తున్నారో ఈ బ్రోకర్లు ఏదైతే మన వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నారో దీని మీద వాళ్ళందరినీ కూడా పోలీసులు గుర్తించి ఆ సందేశాలు వస్తున్నటువంటి కొన్ని ఐపీ అడ్రస్ల ద్వారా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది మరికొద్దిసేపట్లు అంటే ఎవరైతే నిందితులు ఉన్నారో దేశవ్యాప్తంగా కోట్ల రూపాయ కోట్ల మంది జనాభా నుంచి వాళ్ళ వ్యక్తిగత డేటాని సేకరించి వాటిని సై నేరగాళ్లకు వివిధ మార్గాల్లో అందిస్తున్నట్లుగా గుర్తించారు మధ్యాహ్నం ఒంటి గంటకి సైబరాబాద్ సిపి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పవిత్ర ఓటయూ